గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్లో పర్యటించారు. గజ్వేల్ పట్టణ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు మర్కంటి ఏగొండ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వీధుల్లో ఒక డ్రైనేజీ మోరులను నిర్మించకపోవడం, ఉన్న మోరుల్లో ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా రోడ్ల మీద నుంచి ఇండ్లలోకి డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఆ నీటితో విష జ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు కాలనీవాసులు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క మున్సిపల్ అధికారి కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ అక్కడికి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. కనీసం ఒక బ్రిడ్జి చేసి, నాలా వేసేసి, ఒక సిమెంట్ తోటి ఏదైనా దేని తోటైనా చేసినా గానీ ఎంతో చాలా బాగుండేది. ఎన్నో యాక్సిడెంట్లు అయినా చెప్తా ఉన్నారు. ఇండ్ల పడరా బాబు? ఈ టర్నింగ్ పాయింట్ కూడా చాలా డేంజర్ గా ఉంది. దీనిని దేనికోసం పట్టించుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ దీని మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి సంగాపూర్ బాడుకొచ్చి పర్యటన చేయవలసిందిగా మేము నేను కోరుతున్నాను. మీకు వస్తే సంగాపూర్ వార్డులో ఏమేమి ఉందో, ఏమేమి లేదో, ఎంత ఇబ్బందితోటి, ఎంత విషయం జరగాలో ఎట్లుంటారో మీకు తెలుస్తుంది. స్థానిక కౌన్సిలర్కు, మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పర్యటన చేయండి.